గుమ్మడితల మండలంలోని గుమ్మడితల అన్నారం గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గూడే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఈ లాక్డౌన్ లో నష్టపోవద్దని, వరి మద్దతు ధర ఏ గ్రేడ్ 1835, సాధారణ ధర 1815 రూపాయలు క్వింటాకు కేటాయించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఉన్నతికే అహర్నిశలు ఆలోచించే వ్యక్తని, రైతుల సంక్షేమమే దేశ రాష్ట్ర సంక్షేమాన్ని, రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజ కొనుగోలు కేంద్రానికే తరలించారన్నారు. అదేవిధంగా లాక్డౌన్లో నియోజకవర్గ ప్రజలు ఇప్పటి వరకు సహకరించారని, అదేవిధంగా వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించాలని, ప్రజలు అనవసరంగా రోడ్డుపైకి రాకుండా ఇంట్లో ఉండి కరోనా కట్టడికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సద్ది ప్రవీణ, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి, వ్యవసాయ శాఖ అధికారి జావీద్, సీఈఓ లక్ష్మణ్ నాయక్, సహకార సంఘం చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి, సర్పంచులు నరసింహారెడ్డి, తిరుమలవాస్, ఉప సర్పంచులు మొగులయ్య, మురళి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మూడుచింతల నరేందర్ రెడ్డి, నాయకులు మద్దుల బాలరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వాసుదేవరెడ్డి, జయశంకర్ గౌడ్, శ్రీను, ఆలయ కమిటీ చైర్మన్ భద్రప్ప, సద్ది విజయభాస్కర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మద్ది ప్రతాప్ రెడ్డి, నరహరి, సంజీవరెడ్డి, కరుణాకర్ గౌడ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.